ఎల్లుండి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి హరీష్ కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడత కంటి వెలుగు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని కూడా మూడు రాష్ట్రాల సీఎంలు, కేరళ సీఎం విజయంతో పాటుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత కూడా ఈ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం సంబంధించి ప్రారంభించినారు. ఒకసారి మనం చూడొచ్చు, దీనికి సపరేట్గా కూడా అన్ని కౌంటర్స్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. కళ్ళద్దాల పంపిణీకి సంబంధించి, అదేవిధంగా చెకప్ సంబంధించి మొత్తం నాలుగు కౌంటర్స్ సంబంధించి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కంటి చూపుతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు, అంటే పేదలకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ కంటి వెలుగు పథకంను కూడా 2018లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే అప్పుడు 8 నెలల పాటు కూడా మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం అనేది కొనసాగింది. ప్రస్తుతం మాత్రం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కేవలం 100 రోజుల్లో పూర్తి చేసే విధంగా కూడా ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కంటి వెలుగు ప్రారంభోత్సవం సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా డిఎంహెచ్ఓలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో డిఎంహెచ్ఓ గారు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అంటే ప్రారంభోత్సవం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు టీంకు కావాల్సినటువంటి టీం మెంబర్స్ సామాగ్రి అదంతా కూడా అరేంజ్ చేసుకోవడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. ఇది రెండో విడత, దానికి సంబంధించి మొదటి విడత 8 నెలలు పాటు నడిచింది, రెండో విడత 100 రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు. అవునండి, అదే విధంగా యాక్షన్ ప్లాన్ ప్రకారము 100 రోజుల్లో మొత్తం మనం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాపులేషన్ అంతా కూడా కవర్ చేస్తాం. పేదలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, అంటే కంటి చూపుతో ఇబ్బంది పడే వారికి మెసేజ్, అవగాహన కార్యక్రమాలు కానీ ఏ విధంగా? ప్రతి చోట కూడా మనం క్యాంపులు కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డిఎంహెచ్ఓ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, అంటే అవేర్నెస్ సంబంధించి కూడా ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టాలని కూడా చూపించారు. ఇది ఆటో రిఫ్లెక్టర్, అంటే మెషిన్స్ సంబంధించి కూడా అత్యాధునిక సంబంధించిన మెషిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కంటి చూపుతో ఇబ్బంది పడేవారికి మొదట చెకప్ సంబంధించి చేస్తారు, ఆ తర్వాత కళ్ళజోడు సంబంధించి పంపిణీ చేస్తారు. అయితే ఈ ఆపరేషన్ సంబంధించి ఎవరికైనా చేయాల్సి ఉంటే మాత్రం వారికి కూడా ప్రత్యేకంగా ఆపరేషన్కి సంబంధించి కూడా చెన్నారు. ఈ విధంగా మందులు కూడా ఫ్రీగా ఉచితంగా కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు. అయితే కంటి వెలుగు క్యాంపులకు వచ్చేవారు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు సంబంధించి తీసుకొని రావాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అంటే కంటి వెలుగు విజయవంతంగా అమలు చేసేందుకు కూడా అన్ని దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పాలి. మొత్తానికి మాత్రం కంటి వెలుగు సంబంధించి రెండో విడత కార్యక్రమం మాత్రం రేపు సీఎం కేసీఆర్ మూడు రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత 19వ తేదీ ఉదయం మాత్రం అన్ని ప్రాంతాల్లో కంటి వెలుగు సంబంధించిన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి వీలైనంత తొందరగా చెకప్ కానీ, ఇటు కళ్ళజోళ్ళు పంపిణీ కానీ, మందులు కానీ పంపిణీ చేయనారు. ఆ తర్వాత ఎవరికైనా ఆపరేషన్లకు సంబంధించి వస్తే మాత్రం వారికి ప్రత్యేకంగా ఒక లిస్ట్ అవుట్ చేసి వారికి కూడా చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మందరి సాక్షి టీవీ ఖమ్మం.